హాయ్ అండి, వెల్కమ్ టు అద్విత్పాల్ కుకింగ్ అండ్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో తోటకూర శనగపప్పు వడలు చేసుకుందాం. అందుకు కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు శనగపప్పు. ఈ శనగపప్పుని 3 గంటలు ముందుగానే నానబెట్టి పెట్టుకోవాలండి. చూడండి, ఇలా నలిపితే చినిగాలి, అది అలా నానబెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న శనగపప్పు, కారానికి తగినట్టుగా పచ్చిమిరపకాయలు, ఉప్పు తగినంత వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. అక్కడక్కడ శనగపప్పు ఉండాలండి, అలా పట్టుకోవాలి మిక్సీ. ఎందుకంటే ఆ మిక్సీ తినేటప్పుడు తగులుతుంటే మంచిగా టేస్టీగా అనిపిస్తుంది. అందుకని ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ముందుగా తరిగి పెట్టుకున్న తోటకూర చిన్నగా తరిగి పెట్టుకోవాలి. ఈ తోటకూరని కూడా ఈ మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. తర్వాత ఒక పెద్ద ఆనియన్ని తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. కొత్తిమీరని కూడా వేసుకోవాలి. మీరైతే కరివేపాకు వేసుకోవచ్చు, జీలకర్ర వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. అది నేనైతే వేయలేదు. ఇలా బాగా కలుపుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకొని చిన్న చిన్న వడలుగా వత్తుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ వడల్ని కొద్దిగా పల్చగా ఒత్తుకోవాలండి. పాలిథిన్ కవర్ మీద కూడా ఒత్తుకోవచ్చు. నేనైతే చేతిలోనే ఒత్తేస్తున్నాను. ఇలా వడలు ఒత్తుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. ఈ డీప్ ఫ్రై చేసేటప్పుడు సిమ్ నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వడల్ని వేయించుకోవాలి. ఎందుకంటే లోపల పిండి పిండిగా లేకుండా మంచిగా కుక్ అవ్వడానికి కోసమని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ వడల్ని వేయించుకోవాలి. నాకైతే ఈ వడలు కొద్దిగా మెత్తగా వచ్చాయండి, ఎందుకంటే శనగపప్పులో వాటర్ని నేను సరిగా తీసేయలేదు. అందుకని కొద్దిగా పల్చగా అయ్యి పిండి మెత్తగా వచ్చాయి. మీరైతే శనగపప్పులో నుంచి నీళ్ళని బాగా తీసివేయండి, అప్పుడు క్రిస్పీగా వస్తాయి. చూడండి, శనగపప్పు పైన వడలపైన కనపడుతూ ఎంత బాగా కనిపిస్తున్నాయో. చాలా బాగుంటాయండి, క్రిస్పీగా ఉంటాయి. నాకైతే క్రిస్పీగా రాలేదు, కానీ మీరైతే మాత్రం ఖచ్చితంగా టిప్స్ని ఫాలో అవుతూ చేయండి, చాలా బాగా వస్తాయి.